తెలంగాణలో పోలీస్ కొలువుల జాతర కొనసాగుతోంది. డ్రైవర్, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు పట్టభద్రులు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంటెక్, ఎంఫిల్ తదితర విద్యార్థికులు పోటీ పడుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలిలో నమోదైన దరఖాస్తుల్లో పలు అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. పోలీస్ కొలువులకు పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డ్రైవర్ పోస్టులకు పట్టభద్రులు, కానిస్టేబుల్ ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎస్ఐ కొలువులకు ఎంటెక్, ఎంఫిల్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్, ఆబ్కారీ, అగ్నిమాపక, రవాణా శాఖల్లోని 17,516 యూనిఫాం పోస్టులకు 12,19,006 దరఖాస్తులొచ్చాయి. అభ్యర్థుల విద్యార్హతల గురించి నియామక మండలి జరిపిన ప్రాథమిక పరిశీలనలో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. సివిల్, అందుకు సమానమైన పోస్టుల విభాగంలో 216,738 మంది గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేషన్ సమాన అర్హత కలిగిన 2,985 మంది, పీజీ చేసిన 27,266 మంది దరఖాస్తు చేశారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో టెక్నికల్ డిగ్రీ పట్టా కలిగిన 12,433 మంది సహా 1,290 మంది విద్యార్థికులు పోటీ పడుతున్నారు. పోలీస్ రవాణా వ్యవస్థలో ఉద్యోగం కోసం సంబంధిత సాంకేతిక విభాగంలో డిప్లొమా చేసిన 1,290 మంది పోటీ పడుతుండగా 2,231 మంది విద్యార్థికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఏఎస్ఐ పోస్టుల కోసం సంబంధిత సాంకేతిక విభాగంలో డిగ్రీ చదివిన 4,943 మంది, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన 1,046 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో సంబంధిత విభాగాల్లో ఐటీఐ చదివిన 6,668 మంది, 1,457 మంది దరఖాస్తు చేశారు. 13,837 మంది విద్యార్థికులు పోటీ పడుతుండటం విశేషం. మెకానిక్ విభాగంలో ఐటీఐ చదివిన 3,691 మంది, అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన 1,527 మంది పోటీ పడుతున్నారు. ఈ విభాగంలో 10 దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రైవర్ పోస్టులకు ఐటీఐ చదివిన 3,034 మంది, ఇంటర్ చదివిన 19,170 మంది, అధిక విద్యార్హత కలిగిన 4,701 మంది దరఖాస్తు చేశారు. అగ్నిమాపక శాఖ డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల కోసం హెచ్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు ఐటీఐ చదివిన 1,282 మంది, ఇంటర్ పూర్తయిన 7,415 మంది, విద్యార్హత కలిగిన 2,237 మంది దరఖాస్తు చేశారు.